టీవీలు స్మార్ట్ ఫోన్లు రిఫ్రిజిరేటర్లు ఎయిర్ కండిషనర్ల ధరలు వచ్చే నెలలోగా ఐదు నుంచి ఆరు శాతం మేర పెరగనున్నట్లు తెలుస్తోంది ముడి పదార్థాల ధరలు పది నుంచి పన్నెండు శాతం పెరగనున్న నేపథ్యంలో జనవరి ఫిబ్రవరిలో మరోసారి ధరల పెంపు జరగనుంది దుస్తుల ఎగుమతిదారులు కూడా పెద్ద బ్రాండ్లతో చర్చలు జరుపుతున్నారు అధిక వ్యయాలను వినియోగదారులకు బదిలీ చేయాలంటున్నారు వాతావరణ పరిస్థితుల వల్ల పంట నష్టం కారణంగా ఉత్పత్తి సరఫరా విషయంలో ఇబ్బందులు వస్తున్నాయి బాస్మతి బియ్యం వంటి వ్యవసాయ ఉత్పత్తుల ధరలు ఇప్పటికే పెరిగాయి ఇక ఆగస్టులో భారత్ నుంచి వెళ్ళే లేదా భారత్కు వచ్చే కంటైనర్ రవాణా ఖర్చులు పదివేల నుంచి పన్నెండు వేల డాలర్లకు చేరాయి ఇప్పుడు కొంత తగ్గిన ఈ ఏడాది ప్రారంభం నాటికి మూడు వేల నుంచి నాలుగు వేల డాలర్ల కంటే ఎక్కువగానే వస్తున్నాయి పలు ప్రముఖ బ్రాండ్ల ధరలను నిర్ణయించే సమయంలో రవాణా వ్యయాలను పరిగణలోకి తీసుకుంటున్నాయి